ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబెట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసవాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహం అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా తీసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినవి సత్యం, అహింస, శాంతి, సమానత్వం ఉన్నాయా అన్నా ఈరోజు ఇంకా బ్రతికే ఉన్నాయా? ఇవి వీటికి విలువుందా? పాలకులు వీళ్ళకి గౌరవ లేదు. అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అమ్మా? మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా, మన దేశం మత సామరస్యం, మత సామరస్యానికి చిచ్చు పెట్టాలా? ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన. మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి. భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి, ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఒక వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ. సోదరభావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే అదే సోదరభావ భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదరభావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా
ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీలు అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు, తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. మళ్ళీ మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మన కాన్స్టిట్యూషన్ లౌకికవాదాన్ని కాపాడే పార్టీ కాబట్టి ఈ పార్టీ పరిపాలన చేయాలని గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు సుప్రీంకోర్టు 3ను చూస్తే కేంద్రం తరపు నుంచి ఒక దర్యాప్తు జరగాలి అన్న విధంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మేము మొదటి నుంచి అసలు సిబిఐ ఎన్క్వైరీ కావాలి అని మొట్టమొదట అడిగిందే మేము కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎన్క్వైరీ దీంట్లో జరగాలి అని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసాం సిబిఐ ఎన్క్వైరీ కావాలి అని ఆయనను కోరి. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ పార్టీ సుమోటో కింద దీన్ని తీసుకోవాలని, దర్యాప్తు జరిపించాలని లేఖ కూడా రాయడం జరిగింది. ఈరోజు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఈరోజు అనుకూలంగా చంద్రబాబు గారి సిట్ మీద నమ్మకం లేదు, దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాట మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. చంద్రబాబు గారేమో లడ్డూను అడ్డం పెట్టుకొని శాంతి పూజలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఏంటది ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకొని మతాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వెళ్తున్నాం స్టీల్ ప్లాంట్ కి, మేము కూడా వెళ్తున్నాం, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కాదు. స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం, ఆ ప్లాంట్ నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈరోజు కేవలం 1 మిలియన్ టన్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ స్థాయికి దిగజార్చారో అర్థమవుతుంది. మేము పోరాటం చేస్తున్నాం ఆ కార్మికుల కోసం అయితేనేమి, స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది. దీని తర్వాత అక్కడికే వెళ్తున్నాం, మీడియా వాళ్ళని కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం. అవసరమైతే అది కూడా చేస్తాం, వై నాట్. ఈ అనుమానం మేము ఇప్పుడు కాదు, చంద్రబాబు గారి 100 రోజులు కార్యక్రమం చేసుకున్న వెంటనే కూడా మేము స్పందించాం. మీరు ఎందుకని 8 నెలలు గమనున్నారు రిపోర్టు మీ చేతుల్లో పెట్టుకొని, 100 రోజులు మీ పరిపాలన సూపర్ సిక్స్ మీద అమలు చేయలేదు కాబట్టి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి లడ్డు వ్యవహారాన్ని తీసుకొస్తున్నారా చంద్రబాబు గారు అని మొదట ప్రశ్నించింది కూడా మేమే. కాంక్రీట్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదన్నా,
కానీ అవసరమైతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా వచ్చి పోరాటం చేస్తారు.